Varsaka Petrol Tharla Pinch to Nakendra Pravutum, Wahanadarla Pai, Moil in Baramestone, Gap Lekunda, Chamur Tharla Pinch to Samanula Jebul Gulajestone, March Irvind in a Param Pomina, Tharala Motakonsak Donevni, Adivaram Petrol Pai, Tombahaka Paisal, Diesel Pai, Yanpaid Paisal Chopuna Pinchina, Chamur Company, Tazaga, Nalapai Paisal Vatichai, Dinto Gatapatna Grochil Vyavthro, Indana Tharla Peregadam, Idi Panendo Sare, Motanga liter petrol Pai, Tumidru Pai, and Alpinal Paisal, Diesel Pai, Tumidru Pai, Padi Paisal Peregane, Taza Pimputo, New Dillo, Petrol Thara. 103 రూపాయల 81 పైసలు డీజిల్ 95 రూపాయల 7 పైసలు కుచ్చారింది ముంబైలో పెట్రోల్ పై 84 పైసలు పెరగడంతో 118 రూపాయల 83 పైసలకు పెరగగా డీజిల్ పై 43 పైసలు అధికమవడంతో 103 రూపాయల 7 పైసలకు చేరింది ఇక హైదరాబాద్ లో పెట్రోల్ పై 45 పైసలు డీజిల్ పై 43 పైసలు చొప్పున వడ్డించాయి దీంతో లీటర్ పెట్రోల్ ధర 117 రూపాయల 68 పైసలకు చేరగా డీజిల్ 103 రూపాయల 75 పైసలకు పెరిగింది Principal correspondent Rana Andistaru Rana Chapandi Varsaga Agakunda Konsakuna 20 Petro Tharala Pempuramana Melachodal Sundi Jodi Gata Yerevan Chukuda Petro Mantal Mandukune Unai Ekarajusa Desa Rajdanika to part of Prabhana Nagaral and Nichirishavada Petrol Nota Palayan Rupas Gadra Persika Purpuni Gatano Yukurukuda Arava Jasta Samsara Yukuruku in the Barisal Rate to Perina Sagatral Zaralezu ఎంతో పెరిగినా కూడా కేవలం 80 రూపాయల నుంచి 90 రూపాయలు మాత్రమే అప్పట్లో ఉండేది కానీ మరి ఇప్పుడు ఏకంగా 100 రూపాయలు చేరిక 100 రూపాయల నుంచి 117 రూపాయల దాకా చేరుకుందంటే ఆయిల్ కంపెనీలు రోజురోజుకి ఎంత పెంచుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో సామాన్యుడు నడ్డి విరిచేస్తున్నారని చెప్పుకోవచ్చు రోజురోజుకి రేట్లు పెంచేదంతా కూడా ప్రభుత్వాలు కూడా పెద్దగా ముట్టించుకోకపోవడము పైగా మీరు చూపిస్తున్నటువంటి సాకులు ఎవరైతే అంతర్జాతీయంగా కూడాయిలు ధరలు పెరిగిపోతున్నాయి దిగుమతి తగ్గిపోతుంది సుంకాలు ఎక్కువైపోతున్నాయి దీనివల్ల మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వ్యాట్ కూడా ఎక్కువగా ఉంది గవర్నమెంట్ వ్యాట్ కూడా ఎక్కువ ఇస్తుందనేసి కూడా ఆయిల్ కంపెనీలు ప్రభుత్వాలు చెప్తున్నప్పటికే కానీ వారి సమస్యలను దృష్టి పెట్టుకుని అప్పట్లోనే వారికి పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు దాదాపు 20 రోజుల నుంచి రోజుకి 80 పైసలు 90 పైసలు విస్తరించి నేటి 1 రూపాయి దాకా కూడా పెరిగిపోయిన పరిస్థితి కనపడితే తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది ఏకంగా 117 రూపాయల దాకా కూడా వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ లో కూడా సుమారుగా 118 రూపాయలు ఉన్న పరిస్థితి ఏర్పడింది ఇక దేశ రాజధానిలో 118 రూపాయల దాకా కూడా ఉన్న పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ మంటలు మంటగా ఉన్నాయి ఇక డీజిల్ కూడా 100 రూపాయలు దాటిపోయి 105 రూపాయల దాకా కూడా చేరుకున్న సంఘటనలు ఉన్నాయి ఇది ఏకంగా ధర గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయాయి సో ఈ నేపథ్యంలో ఎటు చూసినా కూడా సామాన్యుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు ఎందుకంటే భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ఎందుకంటే ఉచితము వాహనాల్లో వెళ్ళే వారికి గతంలో ఒక చిన్న బైక్ కి 400 రూపాయలకు 300 రూపాయలు పెట్రోల్ వేసుకుంటే ఖచ్చితంగా 1 వీక్ దాకా కూడా వచ్చేది కానీ ఇప్పుడు 400 రూపాయలు పెట్రోల్ వేసి కనీసం 2 రోజులు కూడా రావటం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది భారమంతా 15,000 రూపాయలు 20,000 రూపాయలు లాంటి జీతం చేస్తున్న వారి మీద చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మహానగరాల్లో రెంట్ కట్టుకుంటూ ఇంత భారీ స్థాయిలో వాహనాల్లో వెళ్తూ భారీ స్థాయిలో ఇట్లా వడ్డరాలు చేయడం అనేది ఎవరికైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా పునరాలోచించుకోవాలని కూడా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది ఏదో మనకి రోజు రోజుకి ఇలా పెంచుకోవడం దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా భారీ స్థాయిలో కూడా ధర్నాలు చేయడము ఆందోళన చేయడం అనేది కూడా జిడ్డరైపోయింది ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ పై డీజిల్ పెరిగిన రేట్లపై కూడా వారు ఆందోళన చేస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రతిపక్షాలందరూ ఏకమైతే తప్ప ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి చేయవచ్చు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఆయిల్ కంపెనీలు చేస్తున్నటువంటి ఈ యొక్క ధరల పెంపుదలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వారిని అడ్డుకునే ప్రసక్తి ఉంటుంది దాంతోపాటు రాష్ట్రాలు కూడా ఈ చమురుపై లీటర్ పై ఉన్నటువంటి వ్యాధిని కూడా మ్యాక్సిమం తగ్గించాలి అలా తగ్గిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మనం కూడా 100 రూపాయల లోపల పెట్రోల్ కానీ డీజిల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవటం రాటే అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా రాటు తగ్గించుకోవడం పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఒక సామాన్యుడు ఈ మధ్య కూడా నలిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది జ్యోతి అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మనం ఎలా చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ రానా